ఒక వ్యక్తి నంతస్తుల ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్లాన్ తెచ్చుకున్నాడు, పునాదులు వేసుకున్నాడు. అవి కూడా రూట్సే, ఒక ఇంటికి అవి రూట్స్. ఆ పునాదులు వేసుకున్న తర్వాత రెండు అంతస్తులు వేసినాక కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఇంకొక స్లాబ్ వేసుకుందామని అనుకున్నాడు. ఇంజనీర్ని అడిగాడు. అడిగితే నుంచి పర్వాలేదు కానీ వేసుకొని పర్వాలేదు అని చెప్పి అన్నాడు. ఆ ఇంజనీర్ అంటే కొంత నాలెడ్జ్ లేని తాపీ మేస్త్రి ఎవరు అనుకుందాం. సో అన్నాడు కదా అని చెప్పి ఇంకొక స్లాబ్ వేసావు, మళ్ళీ డబ్బులు వచ్చాయి, ఇంకొక స్లాబ్ వేసేద్దాం అనుకున్నా. పర్లేదండి, ఏదో ఏముందో, ఎక్కడిని పగిలిపోయినా వేసుకుందాం అని చెప్పి అనుకుని ఇంకొకటి వేసేసావు. చివరికి ఏమవుతుందంటే మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు పగుళ్ళు వస్తాయి. అప్పుడు అసలైన ఇంజనీర్ని పిలిస్తే, అయ్యా ఎందుకు నా ఇల్లు మూడో అంతస్తులు నాలుగో అంతస్తులు పగుళ్ళు వచ్చాయి అని అంటే, ఆ ఇంజనీర్ ఏమని చెప్తాడంటే, పునాది లోతుగా లేనందున, పునాది కావాల్సినంత దృఢంగా లేకపోవడం వలన నీకు పగుళ్ళు వస్తున్నాయి, ఇంకొకటి కానీ వేసామంటే మొత్తం కూలిపోద్ది అని చెప్పి అంటాడు. సో అందుకనే మన జీవితంలో ఒక ఇల్లు ఒక 10, 20, 30, 40, 70 అంతస్తులు కావాలంటే దానికి తగ్గట్టుగానే కనిపించని పునాదులు కూడా ఎంత బలంగా వేస్తారో, అలాగే మన భవిష్యత్ అంతా దేవుని కొరకు స్థిరంగా ఉండాలి అనుకున్నప్పుడు మొదటి అంతస్తులోనే అంటే రక్షణ పొందిన మొదటి సంవత్సరం నుంచే నీ పునాదులు లోతుగా వేసుకోవడానికి మొట్టమొదటి నువ్వు ప్రయత్నించాలి. రేపొద్దున నేను ఇంకొక అంతస్తు వేసిన, ఇంకొక ఆత్మీయస్థితిలో ఒక మెట్టు ఎదగాలి అనుకున్నా, నేను తెగిపోకూడదు, వదిలేయకూడదు, నా జాయింట్లు వదిలేయకూడదు, నేను కొట్టుకుపోకూడదు అనుకున్న వారు, వారి రూట్స్ ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకోవాలి.